అండి ఈరోజు ప్రశ్న గది నిండా రత్నాలు గదికి తాళం ఏమిటది ప్రశ్న మరొకసారి అండి గది నిండా రత్నాలు గదికి తాళం ఏమిటది ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వాళ్ళ నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రాట్స్ అండి హ్యాపీ రటర్న్స్ ఆఫ్ ది డే ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ని యూజ్ఫుల్ టిప్స్ ఏనండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని వస్తే లైక్ చేయండి ఫస్ట్ టిప్ వచ్చేసి పిండిలైతే మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి పిండి వంటలకు కానీ మనం ఏదైనా తయారు చేసుకున్నప్పుడు కానీ వాడుకుంటూ ఉంటాము వరిపిండి కానీ శనగపిండి కానీ మైదా కానీ గోధుమ పిండి కానీ ఇలా పిండిలైతే పాడవకుండా ఉండాలి పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి రాళ్ళు ఉప్పు అయితే ఉంటుంది కదండి రాళ్ళు ఉప్పు ఏదైనా ఒక పేపర్ తీసుకొని దాంట్లో ఇలా పొట్టంలా కట్టేసుకొని ఇలాగ ఆ పిండిలో పెట్టుకున్నాం అనుకోండి పిండి పాడవకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ టూ సెకండ్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది కొత్తిమీర అయితే ఎక్కువ మోతాదులో మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండీ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఒక్కొక్కసారి కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటుంది కదండి అలా పాడవకుండా ఉండాలి అంటే ఇలాగ మొదలనైతే శుభ్రంగా మట్టి లేకుండా కడు కడిగేసుకున్న వాటర్తో ఇలాగ వాటర్లో బౌల్లో ఏదైనా ఒక బౌల్ కానీ లోటాలకు కానీ ఇలా వాటర్ అయితే నిండుగా పోసుకొని మొదలతో సహా ఇలా ఆ వాటర్లో మునిగేటట్టు కొత్తిమీరని పెట్టేసుకున్నాం అనుకోండి కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది వాటర్ టూ డేస్కి త్రీ డేస్కి మనం మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది బయట పెట్టినా ఓకేనండి మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకున్న నిలవైతే ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై టిప్ నెంబర్ త్రీ గాలి వచ్చినప్పుడు డోర్లు అయితే ఇలాగ అయితే తగిలినప్పుడు బాగా సౌండ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది కదండీ అలా లేకుండా ఉండాలి అంటే డబుల్ ప్లాస్టర్ టేపు కొంచెం కట్ చేసేసుకొని ఇలా డోర్ పక్కన ఎక్కడైతే తగులుతుందో అక్కడ ఆ ప్లేస్లో కొంచెం డబుల్ ప్లాస్టర్ వేసి బాటిల్ క్యాప్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఒకవేళ గాలి వచ్చే ఇలాగా గోడకి తగిలినప్పుడు సౌండ్ లేకుండా ఇలాగా క్యాప్కే తగులుతుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది టిప్ నెంబర్ ఫోర్ టమాటా కెచప్ ఎలాంటి ప్యాకెట్స్ అయితే ఏదన్నా సరుకులు తెచ్చుకున్నప్పుడు దానికి ఫ్రీగా వస్తూ ఉంటాయి కదండీ అవి పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇలా సింక్ దగ్గర కిచెన్ సింక్లో సింక్ని చక్కగా ఈజీగా ఈ టమాటా కెచప్ ప్యాకెట్ పెట్టి చక్కగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి వేస్ట్గా పడేసే బదులు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి సింక్ కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది ఇలా ట్రై చేసి చూడండి చక్కగా సింక్ అయితే మెరిసిపోతుందండి ఇలాగ పంపు దగ్గర ట్యాప్లు కూడా చక్కగా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి చాలా బాగా ఉపయోగపడుతుంది చక్కగా క్లీన్ అయిపోతుంది టిప్ నెంబర్ ఫైవ్ ఇమ్జెల్ ప్యాకెట్స్ విమ్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండీ అలా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు దీన్ని నిండుగా అయితే వాటర్ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి కొంచెం సేపటికైతే అది కూలింగ్ అవుతుంది కదండి మనకి బాడీలో ఎక్కడైతే పెయిన్స్ ఉంటాయో అక్కడ ఈ ప్యాకెట్ని ఇలా కాపుకున్నాం అనుకోండి చక్కగా మనకి పెయిన్స్ ఉన్నా కూడా రిలీఫ్ అవుతుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది ఫ్రిడ్జ్లో ఐస్ లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు కావాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మనం చక్కగా ఇలా వాడుకోవచ్చు అండి దీన్ని చిన్నపిల్లలకు కూడా ఇంజక్షన్లు చేసినప్పుడు గడ్డలు కట్టేస్తూ ఉంటాయి కదండి ఆ గడ్డల దగ్గర ఇలా ఉంటే పెయిన్ అనేది చక్కగా రిలీఫ్ అవుతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్ నెంబర్ సిక్స్ చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ తెచ్చుకున్నప్పుడు ఇలా వాటర్లో అయితే కడుగుతూ ఉంటాం కదండి ఆ వాటర్ పారిపోయకుండా ఇలా ఎందులో అయినా ఒక బౌల్లో చేసుకొని ఇలాగ మన ఇంట్లో కొన్ని పూల మొక్కలు అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి ఆ పూల మొక్కలకి వాటర్ ఇచ్చామనుకోండి మంచి హెల్దీగా పెరుగు పెరుగుతాయి మంచి క్రాప్ కూడా ఉంటుందండి పువ్వులు అయితే మంచి కలర్ఫుల్గా పోస్తాయండి ఈ వాటర్ చాలా బాగా ఈ ప్లాంట్స్కి అయితే ఉపయోగపడతాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ సెవెన్ కుక్కర్లో అయితే మనం పప్పు కానీ రైస్ కానీ వండుకుంటూ ఉంటాం కదండి ఇలా పప్పు కానీ రైస్ కానీ ఉన్నప్పుడు పైకి పొంగిపోతూ ఉంటుంది కదండి అలా మూత నిండా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది అలా లేకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ఇలా మూతని తీసుకొని దానికి క్లాత్ క్యారీ బ్యాగ్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి అది ఉంటే ఓకే లేదంటే టిష్యూ పేపర్ అయినా క్లాత్ అయినా తీసుకోవచ్చు ఇలా సీజర్ పెట్టి చిన్న హోల్ అయితే పెట్టుకుని డబుల్ అయితే వేసుకున్నానండి మడతా నేను డబుల్ వేసుకొని ఇలా హోల్ అయితే పెట్టుకుని విజిల్ అయితే పెట్టుకున్నాను ఇలా పెట్టుకొని మనం కుక్కర్లో పప్పు కానీ రైస్ కానీ వండుకున్నప్పుడు ఒకవేళ పొంగిపోయినా మూత అంతా ఖరాబ్ అవ్వకుండా దాని వరకే ఒకవేళ పొంగిన ఆ పేపర్ మీద కానీ ఆ క్లాత్ మీద కానీ అలానే ఉంటుంది కాబట్టి మనం తీసుకొని వాష్ చేసేసుకొని మళ్ళీ మనం అలా పెట్టేసుకోవచ్చండి ఇలా పప్పు కానీ రైస్ కానీ వండుకున్నప్పుడు పైకి పొంగినప్పుడు మూత అంతా మనం క్లీన్ చేసుకునే పని లేకుండా ఇలా పెట్టి చూడండి మన పని ఈజీగా సులభంగా అయిపోతుంది ఒకవేళ దాని పైన ఆ పేపర్కి అతుక్కుని ఉంటుంది కాబట్టి దాన్ని పడేసి మనం వేరేది పెట్టుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకోండి టిప్ నెంబర్ ఎయిట్ కొత్తిమీర కానీ పుదీనా కానీ ఇలా ఆకులు సపరేట్ చేసేసి ఒక్కొక్కసారి చట్నీ కానీ కర్రీస్లో కానీ వేసుకుంటూ ఉంటాం కదండీ ఇలా ఆకులు సపరేట్ చేయాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి మన టైం కూడా చాలా వరకు కలిసి వస్తుంది ఇలాగ హోల్స్ ఉన్న గెరెట్ ఒకటి తీసుకొని ఆ కాడను అందులో పెట్టేసి కాడని కిందకి ఇలా అనుకున్నాం అనుకోండి మనకి పుదీనా చక్కగా ఆకులు సపరేట్ అయిపోతాయండి ఇలా ఈ ప్రాసెస్లో ఆకుకూరని చక్కగా మనం ఎంత ఆకుకూరనైనా ఇలా ఈజీగా మనం ఈ ఇలా తీసేసుకోవచ్చు అండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ నైన్ మనం యూజ్ చేయని బ్రష్లు అయితే ఉంటూ ఉంటాయి కదండీ వాటిని మనం పడేయకుండా చక్కగా వీటిని ఇలా యూజ్ చేసుకోవచ్చు త్రీ బ్రషెస్ అయితే నేను తీసుకున్నానండి తీసుకొని దీనికి ఇలాంటి తాళ్ళు అయితే మనం ఏదైనా తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి ఆ తాళ్లను ఒకటి తీసుకొని ఇలా రెండు పార్ట్లకి అయితే నేను చేశానండి రెండు తాళ్ళని సపరేట్ చేసేసుకొని ఇలా ఈ పార్ట్ వైపు థ్రెడ్ పెట్టి ఇలాగ ముడైతే వేస్తున్నాను ఇలా త్రీ బ్రషెస్ అయితే తీసుకొని ఇలాగ కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటా ఇలా ముళ్ళు అయితే వేసుకుంటున్నానండి ఒక పక్క అయిపోయిన తర్వాత రెండో పక్క కూడా ఇలా ముళ్ళు అయితే నేను వేస్తున్నాను ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకి బాత్రూంలో కానీ హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ మనకి ప్లేస్ తక్కువగా ఉండి మనకి ఎక్కడైనా తగ్ ఏదైనా హ్యాంగర్ లాగా తగిలించుకోవాలనుకోండి ప్లేస్ అయితే తక్కువగా ఉంటుంది మనకి కుదరదు కదండి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలాగ చక్కగా బ్రష్లతో అయితే మనం ముళ్ళైతే వేసేసుకొని చక్కగా ఆర్గనైజర్ చేసుకోవచ్చండి కిచెన్లో కానీ బాత్రూంలో కానీ అలానే మన బెడ్రూమ్స్లో కానీ ఇలా పెట్టేసుకొని తగిలించేసుకొని కిచెన్లో అయితే మనం హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత న్యాప్కిన్స్ అక్కడక్కడ వేస్తూ ఉంటాం మళ్ళీ ఎత్తుకోవాల్సి వస్తూ ఉంటుంది కదండి నాప్కిన్ చక్కగా ఇలా వర్ష క్రమంలో పెట్టేసుకొని ఇలా ముళ్ళలాగా ఇది ప్రిపేర్ చేసుకున్నాం కదండి దీనిపైన ఇలా వేసేసుకున్నాం అనుకోండి మనకి నాప్కిన్ తీసుకోవడానికి కూడా చాలా చక్కగా ఉంటుందండి అందుబాటులో ఇలాగ మన బాత్రూంలో అయినా ఏదైనా నాప్కిన్లు కానీ టవల్స్ కానీ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా ట్రై చేసుకోండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఎటువంటి డౌట్ అయితే అవసరం చూసారా మీ ముందు చూపిస్తున్నాను లైవ్లో ఇలా అయితే నేను పెట్టేసుకున్నాం కదండి దీనిపైన న్యాప్కిన్ అయితే వేసుకున్నాను ఇలా కిచెన్లో సింక్లో అయితే మనం అక్కడ హ్యాండ్ వాష్ చేసుకున్న దగ్గర ఇలా తగిలించేసుకున్నాం అనుకోండి నాప్కిన్ వేసుకోవడానికి బాగుంటుంది అలానే బీర్వాలో పక్కన ఇలా తగిలించేసుకున్నాం అనుకోండి శారీస్ కూడా చక్కగా ఆర్గనైజర్ చేసుకోవడానికి ఎన్ని చీరలు అయినా మనం ఇలా పెట్టుకోవడానికి చక్కగా ఉంటుంది సో అలానే బెడ్రూమ్స్లో కూడా ఇలాగ పెట్టుకున్నాం అనుకోండి ఏదైనా శారీస్ కానీ నాప్కిన్స్ కానీ చున్నీలు కానీ డ్రెస్సులు కానీ చక్కగా వేసుకోవడానికి ఆర్గనైజర్గా చాలా బాగా ఉపయోగపడుతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్స్ అన్నింటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వాళ్ళ నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇలానే సపోర్ట్ చేయండి రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి ఈ టిప్స్ అన్నింటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాడు అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ రోజు అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం తెలుసు తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు